మీ అందరూ ఈ రకంగా పార్టీని హైలైట్ చేస్తా ఉన్నారు కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఎలక్షన్ ఏమొచ్చినా కూడా ఏ సమస్య వచ్చినా కూడా వరదలు వచ్చినా కరోనా వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తక్షణమే సహాయ చర్యలు చేపడతా ఉన్నది అడిగినని డబ్బులు ఇస్తా ఉన్నది అదే కాకుండా పార్టీ పెంచడానికి మన ఎలక్షన్లలో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మన క్యాంపెయిన్ లో పాల్గొని ఇవాల తెలంగాణ రాష్ట్రంలో 2023 లో తప్పకుండా ఇయాల ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాను ఇవాల ఇక్కడ శివాజీ విగ్రహ ఆవిష్కరణ సభ అయినప్పటికీ నేను కొన్ని విషయాలు రైతు విషయాలు మీ ముందర పెడతా ఉంటాను ఇవాల రైతు చట్టాల గురించి నేను ప్రతిజాగలల్ల ఇంటర్వ్యూలల్ల ప్రెస్ మీట్లల్ల మన జగిత్యాల జిల్లాలో మోరపల్లి గారి నాయకత్వంలో 2-3 మంచి సభలు కూడా చేసుకుంటాం మనం ఇవాల మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నా ఏమన్నానండి కేసీఆర్ నేను ఇక్కడ రాకటి ముందు రాజేష్ అన్న రైతు దగ్గరికి పోయి 4 ఎకరాలు సన్నాలు వేసుకొని దానికి దోమకాటు వచ్చి దానికి కాల్ చేసుకున్నాడు 4 ఎకరాలు మొత్తం సింగరావు అన్నమాట లేదు రాజేష్ అమ్మ ఆకుల రాజేష్ ఇయాల 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఇస్తా అన్నాడు అన్నాడా లేదా ఇవాళ మనకేమో 40 బస్తాలు వస్తే దొడ్డు బియ్యం వేస్తే గొడ్డవాట్లు వేస్తే సన్న వాట్లు వేస్తేనేమో కనీసం 10 బస్తాలు తగ్గిపోయి 4,000 రూపాయలు పెట్టుబడి ఎక్కాయి మళ్ళీ ఇట్లా మన దగ్గర దోమకాటు వచ్చిందా 4 ఎకరాల మొత్తం దోమపోటు వచ్చి పంట మొత్తం నాశనమై ఇటువంటి రిస్కులు కూడా సన్నాలకు ఎక్కున్నాయి ఇవన్నీ ఉండగా కూడా కేసీఆర్ చెప్పిండన్న మాట తోటి పాపం వాళ్ళందరూ సన్నాలు వేసుకుంటే 4 రూపాయలు ఎక్కువ వస్తాయి అనుకుంటే ఇవాళ నిండా ముంచేసిండు సన్న వడ్ల దిగుమతి గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసింది అంటే అంత అంత పంట నాటింది నిజామాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసింది 5,20,000 టన్నులు ఈ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసింది అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏముండదండి అలా వాటిలో మొత్తం 100% కేంద్రమే ప్రొక్యూర్ చేస్తారు వీళ్ళ యంత్రాంగం పనిచేస్తుంది అంతే 5,20,000 టన్నులు కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తే కొనుగోలు చేస్తే 60-70,000 టన్నులు రైస్ మిల్లర్లు కొనుగోలు చేసింది అంటే ఎంతైందండి 6,00,000 కూడా కాలే 3,10,000 3,20,000 టన్నులు ఎడిపోయినాయి ఇవ రాజేశం చేసుకున్నట్టు కాల్ చేసుకున్నారు అంటే కేసీఆర్ మాట విని 3,20,000 టన్నులు కేవలం నిజామాబాద్ జిల్లాలో రైతు నష్టపోయిండు బరి రైతు దీని బట్టి మీరు తెలంగాణ అంచనా చేసుకోవచ్చు దానికి 1888 రూపాయలు వేసుకుంటే మనము సుమారు 60 కోట్ల రూపాయలు కేవలం నిజామాబాద్ జిల్లాలోనే వరి రైతుకి నష్టం జరిగింది దానికి కప్పిపుచ్చుకుంటందుకు అబద్ధాలు ఎట్లా మాట్లాడతారంటే కల్వకుంట్లలో మళ్ళా సిగ్గు లేకుండా తిరుగుతా ఉన్నారు రోడ్ల మీద నిజంగా కూడా సిగ్గు లేదు కేంద్రం అట అదనంగా పైసలు ఇస్తే కొనుగోలు చేయనని చెప్పిందంట అరే ఔరంగజీబ్ కల్వకుంట్ల ఔరంగజీబ్ వాడేమో ఔరంగజీబ్ ఏమో హిందువులకి శాపంగా దొరికింది అప్పట్లో
ఈ కేసీఆర్ ఔరంగజేబు ఏమో రైతులకు శాపంగా దొరికింది రాష్ట్రానికి పక్క రాష్ట్రం పోరా బేవకూఫ్ 2,500 రూపాయలు వారికి ఇస్తున్నారు ఛత్తీస్గఢ్ 2,500 రూపాయలు మహారాష్ట్రలు ఇస్తున్నారు కనుకోమను ప్రజలకు తెలవదు అనుకుంటున్నావా 2,500 ఇస్తున్నారాడ అంటే కేంద్రము అద్దం చెప్తే మరి ఆడ ఎట్లా ఇస్తున్నారు నాయన అబద్ధాలు చూడండి ఎట్లా చేస్తున్నాడు బీమా పథకం ఉంటే ఇలా రాజేశం బాగుపడుతుండే కదా పంట బీమా పథకం ఉంటే బాగుపడుతుండే కదా పంట బీమా పథకం పెట్టాడు కానీ రైతు బీమా పెడతారట అంటే ఈయన చచ్చిపోమన్నాడు పంట బీమాకి ఇయ్యాడట కేంద్రం ప్రవేశపెట్టిన బీమా పథకం పెట్టాడు కానీ రైతు బీమా పెడతారట అంటే చచ్చిపోమని నిన్ను చంపుతాం కానీ ఇట్లాంటి యువకులని ఇట్లాంటి రైతుల్ని కాపాడుకుంటాం కేసీఆర్ అనేటోడు సచ్చినా సరే తెలంగాణని రైతాంగం తెలంగాణ రైతాంగం కాపాడే బాధ్యత కమలం పువ్వు ఇయాల మక్క రైతుల పరిస్థితి మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి ఎందుకు తెరుస్తలేరు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కేసుకు ఎందుకు ముందు కొనిస్తలేరు కొనేటోళ్ళు వస్తు మంది ఉన్నారు 8 లక్షల కోట్ల రూపాయల క్రూడ్ ఆయిల్ దిగుమతి చేస్తున్నాం గడ్కరీ గారు చెప్తా ఉన్నారు యోగి గారు చెప్తా ఉన్నారు ఎథనాల్ షుగర్ కేన్లకి వెళ్ళి ఎథనాల్ వస్తుంది ఒక 5% పెరిగితే ఇలా 5% కలుపుతున్నాం దాన్ని 10% పెంచమన్నట్టు 2020 వరకు ఈ సంవత్సరం వరకు ఎథనాల్ ని మన పెట్రోల్ డీజిల్ దాన్ని 22% మెల్లమెల్లగా అంచెల వారీగా పెంచాల్సిన బాధ్యత తీసుకొని చేయాలని మోదీ గారి దిశానిర్దేశం ఉంది ఒక్క 5% పెంచితే లక్ష కోట్ల రూపాయలు మక్క రైతులకి చెరుకు రైతులకి వీళ్ళందరికీ వస్తాయి దిగుమతి తగ్గుతుంది నిజాం షుగర్ ఫ్యాక్టరీ కొనుక్కొని నడిపించేటోళ్ళు ప్రైవేట్ వాళ్ళు 100 మంది ఉన్నారు ముందర రానికి ఆ కోట్ల ఈయన నడపడు ఆ కోటిని అమనీయడు